గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5. ఆస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్ సమర్పించే టాప్ స్టోరీకి స్వాగతం. ఈ మధ్యకాలంలో ఒక నెల కూడా కాలేదు, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చి ఒక్క నెల కూడా కాలేదు, విర్రవీగిన వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారంటే 11 బై 175. పార్లమెంట్లో 4 బై 25. ఇప్పుడు అధికార పార్టీకి 164 సీట్స్ ఇచ్చారు. 175కి 164, 25కి 21 సీట్ ఇచ్చారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేశారు. ఇటువంటి విక్టరీ ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరికీ రాలేదు. ఈవెన్ గౌరవనీయ, అందరూ మెచ్చుకునే అన్నగారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇంత గొప్ప మెజార్టీలు రాలేదు, ఇంత గొప్ప సీట్లు రాలేదు. కానీ ఎలా సాధ్యమైంది? దాని వెనుక ఎంత కష్టం ఉంది? దాని వెనుక ఎంత వ్యూహం ఉంది? ఎన్ని కన్నీళ్లున్నాయి? ఎన్ని నిద్రలేని రాత్రులున్నాయి? ఎన్ని తిండి తినకుండా పడుకున్న రోజులున్నాయి? ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు? ఎన్ని అవహేళన ఎదుర్కొన్నారు? ఎన్ని నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా విశ్లేషకుల రూపంలో కొంతమంది, తపేలా బ్యాచ్ కొంతమంది, కాశ్మీర బ్యాచ్ కొంతమంది, శ్రీరెడ్డి గారు, పంచ ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా చింతా ప్రదీప్ రెడ్డి గారు, చాలామంది ఆర్జీవి ఒక సినిమాలో తీశారు కదా, ఏమైపోయారు మీరంతా? ఎక్కడున్నారు? నిజాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది లేదు. వ్యక్తిగత దూషణ చేయటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటంతో ఎవరు నష్టపోయారో తెలుసా? మీ జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు. మీరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినందుకు, కొడాలి నానిగారు మాట్లాడినందుకు, రోజా గారు మాట్లాడినందుకు, వంశీ గారు మాట్లాడినందుకు, జోగి రమేష్ కర్రలు పట్టుకొని వెళ్ళినందుకు, అనిల్ కుమార్ యాదవ్ గారు నోరు పారేసుకున్నందుకు ఎవరు నష్టపోయారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైనాడు కుప్పం అన్నందుకు, వైనాడు పొంగనూరు, ఇవాళ పొంగనూరు వెళ్ళే పరిస్థితే లేకుండా జరిగిందంటే అది ప్రజల విజయం. ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు. వ్యక్తిగతంగా అనవసరం, పాలసీల మీద మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే మాట్లాడండి, తప్పే లేదు. కుల సమీకరణాలు ఇకనైనా ఆపండి, లేకపోతే 11 సీట్లకు పోయినసారి 151 మధ్యలో 5 తీసేశారు కదా, ఇప్పుడు ఒకటి అటో ఇటో తీసేస్తారు. ఇది నిజం, ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు, అత్యంత సంతోషంగా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అక్రమాలను బయటపెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఓ గొప్ప స్పీకర్గా పేరు పొందారు, ఓ గొప్ప నాయకుడిగా పేరు పొందారు. జనసేనలో 2వ పొజిషన్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారు వేల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేస్తున్న అవినీతి ఆశ్చర్యపోవాల్సిందే. అన్నీ కబ్జాలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, పర్మిషన్ తీసుకోకుండా కట్టిన ఏ బిల్డింగ్నైనా కూలగొట్టాలన్నారు కదా, ఆపమంటారా? అసెంబ్లీలో మాట్లాడండి, రిజల్యూషన్ తేండి, చూద్దాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న పార్లమెంటులో టీఎంసీ లీడర్ ఐ థింక్ కళ్యాణ్ బెనర్జీ గారు అనుకుంటా, వారు మాట్లాడారు. అది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. అసలు సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడటం అనైతికం, చెల్లదు కూడా. స్పీకర్ గారు వారిస్తున్నప్పుడు కూడా వారు మాట్లాడారు. ఎవరి కళ్యాణ్ బెనర్జీ? ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేశాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటానికి కారణమైన సూట్ కేసు కంపెనీలో ప్రధానమైన పాత్ర పోషించిందే ఈ బెనర్జీ గారు. విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు అంటే జీరో కంపెనీలు, డొల్ల కంపెనీలు, పనికిరాని కంపెనీలు సృష్టించి దాని ద్వారా కరప్షన్ చేశారని చెప్పుకున్నాం కదా. కలకట్టా కంపెనీలే దానికి ఆద్యులు. దానికి కళ్యాణ్ బెనర్జీ గారే ముఖ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఏమవసరం? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని ఏ కోర్టు చెప్పింది? ఏ ఫోరం చెప్పింది? ఏ షార్ట్ షీట్ చెప్పింది? మీరు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిఐడి కేసులు పెట్టడం, చాలామంది సిఐడి ఆఫీసర్లు మీ సొంత మనుషులుగా వేసుకోవటం, మీ సొంత కేసులుగా చేయడం, ప్రతి ఒక్కరిని పట్టుకెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, మీరు చేసిన దుర్నీతి అదే కదా.
చంద్రబాబు నాయుడు గారు మనీ ట్రైల్ ఎక్కడ దొరికారా, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశారా, ఎక్కడ దొరికిందా? ఇంతవరకు షార్ట్ షీట్ లేదు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, వారిని ఎందుకు తీసుకెళ్లారో తెలియదు, ఎందుకు రిమాండ్ చేశారో తెలియదు, ఎందుకు హైకోర్టు బెయిల్ ఇవ్వలేదో ఇంతవరకు తెలియదు. సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది కదా, షార్ట్ షీట్ వేయండి దమ్ముంటే, అప్పుడే వేయాల్సింది. హెరిటేజ్ షేర్ ఒక రోజులో 5,000 కోట్లు సంపాదించవచ్చు కాక, తప్పేం లేదు. ఒక వ్యవస్థలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ షేర్ ఎప్పుడు పెరుగుతుందో, ఏ షేర్ ఎప్పుడు తగ్గుతుందో హెరిటేజ్కి ఏం సంబంధం అండి? ఎన్నికల్లో గెలిచిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ వచ్చిన తర్వాత పెరిగి ఉండొచ్చు కాక, అలా చాలా ఉంటాయి. టాటా స్టీల్ పెరుగుతుంది, టాటా వాళ్ళు పెరుగుతారు, రతన్ టాటా గారు హైదరాబాద్ వస్తే వాళ్ళ షేర్ పెరుగుతుంది, బిల్ గేట్స్ గారు హైదరాబాద్ వచ్చినా పెరుగుతుంది. అది సెంటిమెంటల్, షేర్ పెరుగుతుంది, షేర్ తగ్గుతుంది, దానికేం సంబంధం? దానికేం సంబంధం? ఒకటే రోజు వస్తాయి కాక ఏం మాట్లాడుతూ ఉన్నారు? సిగ్గుండి మాట్లాడుతున్నారా, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? దానికి దీనికి ఏం సంబంధం? మీరు దమ్ముంటే కేసు ప్రూఫ్ చేయండి. ఈ కళ్యాణ్ బెనర్జీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమంటే మాట్లాడారు, విజయసాయిరెడ్డి గారు మాట్లాడించారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా, అమిత్ షా గారికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని గెలవనీయకుండా టీఎంసీకి ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేశారన్న వార్తలు కూడా ఇవాళ కలకత్తా నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పారు. అందుకే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా సహాయం చేద్దామని చెప్పి నిండు సభలో అబద్ధాలు చెప్పించారు కళ్యాణ్ బెనర్జీ గారితో విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవా? జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ నా చేతిలో ఉంది. దిస్ ఈజ్ ద ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్డ్ బై హానరబుల్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయన కేసులు కళ్యాణ్ బెనర్జీ గారికి కనపడలేదా? సభ కనపడలేదా? ఎందుకు మాట్లాడరు? అసలు ఎన్ని కేసులున్నాయి? ఎన్నాళ్ళు జైల్లో ఉన్నారు? 2003లో అప్పుల్లో ఉన్న కుటుంబం ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించింది? భారతీయ సిమెంట్స్ ఎలా వచ్చింది? సాక్షి ఛానల్ ఎలా వచ్చింది? సాక్షి పత్రిక ఎలా వచ్చింది? 57 కంపెనీలు ఎలా వచ్చాయి? ఏం చేస్తే వచ్చినాయి? ఇది మాట్లాడరా? ఇందులో 11 కేసులు ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ, ఛార్జెస్ రిలేటెడ్ టు పనిష్మెంట్ ఆఫ్ డిఫమేషన్, ఛార్జెస్ రిలేటెడ్ టు యూజింగ్ ద జెన్యున్ ఏ ఫోర్జరీ డాక్యుమెంట్ ఆన్ ఎలక్ట్రానిక్ రికార్డ్, ఛార్జెస్ రిలేటెడ్ టు యాక్ట్స్ డన్ బై సెవరల్ పర్సన్స్ ఇన్ ఫోర్త్రెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్, ఛార్జెస్ రిలేటెడ్ టు అబెట్మెంట్ ఆఫ్ థింగ్, ఛార్జెస్ రిలేటెడ్ టు డిజానెస్టీ, ఛార్జెస్ రిలేటెడ్ టు ద మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ టు ద అమౌంట్ ఆఫ్ 50 రూపీస్ ఐపీ సెక్షన్ 427, ఛార్జెస్ రిలేటెడ్ టు మిస్చీఫ్, ఛార్జెస్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ విత్ ద ఇంటెంట్. ఇది ఎవరండి? ఎవరు పెట్టింది? మేము సృష్టించింది కాదుగా. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రపంచంలో ఏ లీడర్ మీద లేనన్ని కేసులున్నాయి. అంత సంపద ఉంది, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్సే. పార్టీ ఆఫీసులు 26 పక్కన పెట్టండి, దాని సంగతి త్వరలో తెలుస్తుంది. అత్యంత అవినీతికర ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితే. ఈ మాత్రం కళ్యాణ్ బెనర్జీ గారు తెలియదా? తెలుసు. కానీ అవినీతి సొమ్ములో వారికి కూడా భాగం ఉంది కదా, వారు కూడా రిలేటెడ్ కదా అని ఎవరో చెప్పగిన్నాను. సోర్స్ అడుగుతారా? మిగతా జర్నలిస్టులు చెప్తే మేము కూడా చెప్తాం. ఇది చర్చ. ఎందుకు ఇలా మాట్లాడారు? ఎందుకు ఇలా మాట్లాడించారు? ఏం బాగుకుంటున్నారు? మనకు పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు, అలాగే మేడం రజనీ గారు అడ్వకేట్ కూడా, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే డివి శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. పట్టాభి గారు నమస్కారం సార్. నమస్కారం సాంబసివారావు. ఎస్ సార్ ఏం చేస్తారు? నిన్న పార్లమెంట్లో మీ నాయకుడి గురించి మాట్లాడిన మాటలు. శుభ సాయంత్రం. సరే, ఈ తృణమూల్ కాంగ్రెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లింక్ మీరు చాలా అద్భుతంగా వివరించారు. అసలు ఈ కళ్యాణ్ బెనర్జీ ఎవరు? ఇతను ఎందుకు పార్లమెంట్లో ఆ రకంగా మాట్లాడాడు? ఎవరికి వత్తాసు పలకడానికి మాట్లాడాడు? ఎవరికి అంటే ఎవరితో అయితే వీళ్ళకి చీకటి ఒప్పందాలు ఉన్నాయో వాళ్ళకి మద్దతుగా ఎందుకు మాట్లాడాడు? ఇవన్నీ కొంత అంటే ప్రజల్లో ఏంటి సడన్గా ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని ఒక చిన్న డౌట్. దాన్ని మీరు బ్రహ్మాండంగా
విజయసాయి రెడ్డికి కళ్యాణ్ బెనర్జీకి ఉన్నటువంటి లింకులు, ఈ కలకత్తా బేస్డ్గా ఏదైతే షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు పెట్టారో, మనం జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసుల్లో మనం చూసాం వీళ్ళు మనీ లాండరింగ్ అంతా కూడా కలకత్తాలో ఉన్నటువంటి సూట్ కేస్ కంపెనీల ద్వారానే చేయటం జరిగింది. ఆ సూట్ కేస్ కంపెనీలకి కళ్యాణ్ బెనర్జీకి ఉన్నటువంటి లింకులు ఇవన్నీ కూడా మీరు చాలా బ్రహ్మాండంగా వివరించారు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అర్థమైంది, ఓహో ఇదా అసలు విషయం, ఇది సంగతి అని చెప్పి పాపం అందరూ కూడా ఈ డిబేట్ చూస్తున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. అంతేకాకుండా ఈ రెండు పార్టీలకి ఇంకా చాలా లింకులు ఉన్నాయి సాంబశివరావు. ఇందాక మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో నాదెండ్ల మనోహర్ గారి గురించి మాట్లాడారు. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి ఆకస్మిక తనిఖీలు, ఏదైతే కాకినాడ కేంద్రంగా పెద్ద ఎత్తున రేషన్ స్కామ్ ఏదైతే జరిగిందో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనం గతంలో అనేక సార్లు డిబేట్ చేశాం, నేను కూడా అనేక ఆధారాలు బయటపెట్టా, కాకినాడ వెళ్ళి మరీ ద్వారంపూడి చేస్తున్నటువంటి అవినీతిని బట్టబయలు చేస్తే చేశాడు ఆ దుర్మార్గుడు. సరే మనం వేటికి బెదరలేదు అనుకోండి, కానీ ఇవాళ కొన్ని వేల టన్నులు గోడౌన్ల నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ద్వారంపూడి రేషన్ బియ్యం స్కామ్ యొక్క అవినీతి మూలాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. కానీ అక్కడితో ఆగలేదు సాంబశివరావు, దీనికి పశ్చిమ బెంగాల్తో కూడా కనెక్షన్ ఉందండి. ఆ వార్తలు కూడా చూద్దాం ఇప్పుడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 10,000 crore పీడిఎస్ రేషన్ స్కామ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇదిగోండి 10,000 కోట్ల రూపాయల రేషన్ స్కామ్ పశ్చిమ బెంగాల్లో గత 4-5 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్లో కొన్ని వేల టన్నుల రేషన్ బియ్యాన్ని దోచేసి ఇతర దేశాలకి తరలిస్తున్నటువంటి స్కాము ఇక్కడ ఏ రకంగా బయటపడిందో పశ్చిమ బెంగాల్లో కూడా అలాగే బయటపడింది. అంటే ఏదైనా ఆ రోజున సూట్ కేస్ కంపెనీలు షెల్ కంపెనీల్లో వీళ్ళ దోస్తీ చూసాం, ఇవాళ రేషన్ బియ్యం స్కామ్లో కూడా అంటే ఇక్కడ కాకినాడ పోర్ట్ నుంచి అక్కడ కలకత్తా పోర్ట్లో నుంచి ఇద్దరు చక్కగా ఒప్పందాలు చేసుకుని, అరే ఈ నెల నువ్వు 5,000 టన్నులు వేసి నేను బెంగాల్ నుంచి ఇంకో 5,000 టన్నులు నేను వేసేస్తా, ఇద్దరం కలిసి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఐవరీ కోస్ట్ గేటో తోలేద్దాం, చక్కగా వాటాలు పంచుకుందాం. దీనిలో మనం చూసినట్లయితే ఈడీ హ్యాడ్ ఫౌండ్ అవుట్ పీడిఎస్ రేషన్ స్కామ్ టు ద ట్యూన్ ఆఫ్ 9,000 to 10,000 crore, అవుట్ ఆఫ్ విచ్ 2,000 crore హ్యాస్ ఆల్రెడీ బీన్ ట్రాన్స్ఫర్ టు దుబాయ్ త్రూ సూట్ కేస్ కంపెనీస్ ఫ్రమ్ కోల్కతా. ఇదిగోండి నేషనల్ మీడియాలో వార్తలు సాంబశివరావు, ఆల్రెడీ 2,000 కోట్లు సూట్ కేస్ కంపెనీల ద్వారా దుబాయ్ కూడా తరలించేశారంట రేషన్ బియ్యం స్కామ్లో. మరి ఎంత అద్భుతమైనటువంటి వ్యాపార సంబంధాలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడారు సార్? ఇవాళ వాళ్ళకి సంఖ్యాబలం లేదు కదా, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, కాబట్టి వాళ్ళ పాత మిత్రుల సహకారాన్ని కోరుతున్నారు. అరే బాబు మాకు వాయిస్ లేదు పార్లమెంట్లో, మమ్మల్ని మొత్తానికి మట్టానికి నొక్కేశారు రాష్ట్ర ప్రజలు, కాబట్టి మా తరఫున మీరే మాట్లాడాలని చెప్పి ఇవాళ ఇటువంటి పాత మిత్రుల యొక్క సహకారం తీసుకుంటా ఉన్నారు. అందుకని వైసీపీ యొక్క వాయిస్ ఇవాళ వీళ్ళ బిజినెస్ పార్ట్నర్ కళ్యాణ్ బెనర్జీ వినిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా సాంబశివరావు ఇంకా ఉన్నాయి వీళ్ళ లింకులు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి జాబ్ స్కామ్ చూసాం కదా సాంబశివరావు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ రకంగా ఉద్యోగాల్ని తెగనమ్ముకున్నారో, ఏది వాల్యుయేషన్ షీట్లు ఓఎంఆర్ షీట్లు మార్క్ షీట్లు అన్నీ కూడా మార్చేసి తారుమారు చేసేసి ఏ రకంగా అయితే జాబ్ స్కామ్కి పాల్పడ్డారో సేమ్ మోడల్ డిటో మక్కీకి మక్కీ పశ్చిమ బెంగాల్లో కూడా చేశారండి. ఇదిగోండి ఇది ఇండియా టుడేలో వార్త, స్కూల్ జాబ్స్ స్కామ్ ఇన్ వెస్ట్ బెంగాల్, 24,000 బెంగాల్ టీచర్స్ టు లూజ్ జాబ్స్ ఆఫ్టర్ హైకోర్టు ఆర్డర్ ఆన్ ఇల్లీగల్ హైరింగ్స్. ఇదిగోండి స్కూల్ జాబ్ స్కామ్ పశ్చిమ బెంగాల్లో. దీని వివరాల్లోకి వెళ్తే మనం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కామ్ దట్ ఈస్ అనర్థ్డ్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఇన్ ద కేస్ ఆఫ్ జాబ్ స్కామ్. నియర్లీ 24,000 జాబ్స్ హ్యావ్ బీన్ సోల్డ్ ఇన్ ఓపెన్ మార్కెట్ అండ్ విచ్ హ్యావ్ బీన్ డిస్మిస్డ్ బై ద ఆనరబుల్ హైకోర్ట్ టుడే. కోర్ట్ ఆర్డర్స్ రీవాల్యుయేషన్ ఆఫ్ 23 lakh ఓఎంఆర్ షీట్స్. ఇదిగోండి సార్ అదేంటి సాంబశివరావు, మన రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి స్కాము మక్కీకి మక్కీ వెస్ట్ బెంగాల్ ఎందుకు జరుగుతూ ఉంది? ఆశ్చర్యంగా లేదు కదా. ఎందుకు అంటే తృణమూల్ కాంగ్రెస్కి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఉన్నటువంటి దోస్తీ సాంబశివరావు, వీళ్ళిద్దరు కూడా మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి దోస్తీ స్కాములు ఇద్దరు కలిసిమెలిసి ఇక్కడే స్కాము అక్కడ అదే స్కామ్ కదా, మరి ఇంత గాఢమైనటువంటి స్నేహం మరి ఇద్దరి మధ్య ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎందుకు నోరు బారేసుకోరండి? మరుగుతారు పార్లమెంట్లో. కాబట్టి ఇవాళ థ్యాంక్స్ టు యూ సాంబశివరావు,
ఇవాళ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రశ్నకి మనం ఒక క్లారిటీ ఇచ్చాం. కళ్యాణ్ బెనర్జీ దేనికి మరిగాడు? ఇదిగో దీనికోసం అని అర్థమైంది కదా మీ అందరికి. అది విషయం. పట్టాభి గారు, మీకు జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఇవాళ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఎన్నికల్లో గెలిచినందుకు కాదు, ఎన్నికల్లో గెలవడం అనేది ఎప్పుడైపోయింది. కానీ ఓ బైరెడ్డి శబరి, ఓ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే చూసినట్టే కృష్ణదేవరాయలు గారు, రామ్మోహన్ నాయుడు గారు, పురంధేశ్వర మేడం, సీఎం రమేష్ గారు, అప్పలనాయుడు గారు, భరత్ గారు, ఉదయ శ్రీనివాస్ గారు, బాలశౌరి గారు, ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని విజయవాడ కానీ మచిలీపట్నం కానివ్వండి, ఎక్కడ ఎక్కడ నిష్ణాతులు ఎన్నుకొని మా కేసు నేను చిన్ని గారిని మర్చిపోతున్నారు. మొత్తం జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అద్భుతమైన వ్యక్తుల్ని, మరి ప్రసాదరావు గారు, కృష్ణప్రసాద్ కానివ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అందరూ పేరు పేరున ప్రతి ఒక్క నిష్ణాతను ఎదుర్కొన్నారు. బైరెడ్డి శబరి గారు నిన్న నిలబడి మాట్లాడుతుంటే పార్లమెంట్ ఆగిపోయింది సార్, అవక్కయింది. అంటే తెలుగుదేశం పార్టీ ఇంత గొప్ప వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తుందా? అరే విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ రాదు, కాబట్టి ఆ పార్టీలను పట్టించుకోవద్దని పదే పదే చెప్పారే. అటువంటి పార్టీలు ఇంత గొప్ప వాళ్ళని ప్రొడ్యూస్ చేశారా? ఇంత గొప్ప నాయకుల్ని ఢిల్లీ పంపించారా? ఎంత అద్భుతంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడారు, మొట్టమొదటి స్పీచ్ అయినా సరే పర్ఫెక్ట్గా మాట్లాడారు. ఒక ఆడపులిని సృష్టించారు సార్ మీరు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు వాళ్ళ ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి గారు అలాగే ఉండేవాళ్ళు, అద్భుతంగా మాట్లాడారు. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుచున్నట్టయితే మజా ఉండేది సార్. ఓకే మేడం, నమస్కారం. రజని గారు సార్, నమస్తే సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్ మేడం, మొత్తానికి గెట్టి వాళ్ళనంతా ప్రొడ్యూస్ చేసి మీరు అక్కడికి పంపించారు, అసెంబ్లీని కూడా దద్దరిల్పు చేస్తున్నారు మేడం. సార్, బాబు గారు చదువుకి ప్రాధాన్యత ఇస్తారు, కనపడగానే ఒక ఆడపిల్లని ఏం చదువుకున్నామా అని అడుగుతారే, కానీ ఎంత వస్తుంది, మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, ఇవన్నీ ఏం అడగరండి. ఈరోజు ఫస్ట్ మీటింగు బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి గురించి అసలు అంత అనర్గళంగా మాట్లాడగలిగారు అంటే, ఆయన ఆచి తూచి ఎంత మందిని నెంబర్స్గా సెలెక్ట్ చేశారు, వాళ్ళ సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళ ప్రావీణ్యత ఏంటి అని అంతా చూస్తారు సార్. ఇందాక మీరు ఎవరో పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు, పట్టాభి గారు మీరు ఏం పేరు సార్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. అంటే కళ్యాణి బెనర్జీ గారు అని ఉంటుంది మేడం. కళ్యాణి, ఒక్క నిమిషం, కళ్యాణ్ బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ కంటే ముందు కలకత్తా హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్. ఆయన అందరి జుట్లు ఆయన చేతుల్లో పట్టుకుంటాడు. బేసికల్గా అడ్వకేట్కి తెలియదు ఏమి ఉంటుంది సార్, ఇప్పుడు ఏ రాజకీయ నాయుడు ఏ స్కాముల్లో ఇరుక్కున్నాడు. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే, పాపం బెనర్జీ గారు ఇరికిచ్చేది ఆయనే, బయటికి తెచ్చేది ఆయనే, డిమాండ్ చేసేది ఆయన, అనుకుంటేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అదే. అసలు దొంగతో సావాసం చేయక గొప్పోడితో సావాసం చేస్తారని మీరు అనుకుంటారా? అనుకోరు కదా. సో తాగుబోతాడుతోనే కూర్చొని సిట్టింగ్ వేస్తాడు, మంచోళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే వాడికి తాగేది కూడా ఎక్కదు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ కళ్యాణ్ బెనర్జీ గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, కలకత్తాలో ఒక సీనియర్ సుప్రీంకోర్టు లో కూడా రెండు మూడు చేసినట్టున్నారు, ఆయన కలకత్తా హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్ అండి. యాజ్ అన్ అడ్వకేట్గా చాలా మందికి బినామీగా, ఈరోజు మీరు బియ్యం చూస్తున్నారు, నాకైతే ఆలీ గారు సినిమా చూస్తున్నట్టుంది, అరే ఏం తీసుకెళ్తున్నాడు రా బండి మీద అంటే ఇసుక కదరా బాబు, వాడు తీసుకెళ్లేది బండి అని ఎప్పటికో మనకు తెలుస్తుంది. సో ఆ రకంగా మనము ద్వారంపూడి గారు బియ్యం తీసుకెళ్లారు అని అంటున్నాం, కానీ కళ్యాణ్ బెనర్జీ గారికి సంబంధించి ఆయన చుట్టుపక్కల వల్ల చాలా మంది కూడా డ్రగ్ కేసులో ఆ కేసులో ఈ కేసులో ఇరుక్కున్నోళ్ళని బయటికి తెచ్చారా, డ్రగ్ కేసులో కేసులు కూడా ఈయన వేయించాడా? సో ఇవన్నీ వెనక్కి తీస్తే వైజాగ్ లో కొకైన్ హెరాయిన్ దేశాలు దాటి ఎలా వెళ్ళింది, ఇది వెనక్కి తీసి తవ్వాల్సింది. అదే రకంగా ద్వారంపూడి గారు ఎక్కడెక్కడ కబ్జాల్లో ఆయన నెంబర్ వన్, ఆయన జనసేన పాపం నాయకులని వీర మహిళలను ఇబ్బంది పెడితే అప్పుడు మా అన్నకి కోపం వచ్చి గట్టికి గర్జించారు. సరే అన్న గర్జించారు కదా, ఆ రోజు మనకి ఇబ్బంది పెట్టిన వాడిని ఇబ్బంది పెట్టాలి అంటే అది కాదు, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. చంద్రబాబు గారు కూడా అదే చెప్తారు, కొడాలని మొరిగాడని మీరు పోలీసులు పంపి అరెస్ట్ చేయక్కర్లేదు, అతనే మీద తప్పు చేసి ఉంటే అతను సన్న బియ్యంలో ఉంటే దాన్ని పట్టుకెళ్ళండి, మొరిగిన ప్రతి కుక్కకి సింహం వెనక్కి తిరిగి సమాధానం చెప్పాల్సిన పని లేదు అంటూ ఈరోజు తవ్వుతున్నారు. ద్వారంపూడి గారు ఆ రోజు గర్జించిన దానికి సమాధానం చెప్పట్లేదండి, మీరు బియ్యం ఎంత సరుకు రవాణా చేశారు, మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు, దీని గురించే. ఇది లీగల్ ఫైట్. ఇల్లీగల్ ఫైట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి,
నిరభ్యంతరంగా ఆధారాలు లేకుండా అర్ధరాత్రులు అపరాత్రులు అరెస్టు చేసే టైం కాని టైంలో హాస్పిటల్ బెడ్ మేంచి అచ్చెన్నాయుడు గారిని ఎలా తీసుకెళ్లారు? చంద్రబాబు గారు నంజాల్లో బస్సులో రష్ తీసుకుంటున్నారు, అటువంటి వ్యక్తిని ఎలా తీసుకొని వెళ్ళిపోయారు? ఏ ఆధారాలు? ఆయన అంటాడు అరెస్ట్ చేయడం తప్పనండి, ఆధారాలు చూపించండి అంటారు. మేము దారిలో చూపిస్తాం. ఏంటి నువ్వు దారిలో చూపించేది? ఆయన నల్లటప్ప వ్యక్తి అనుకున్నాడు, ఒక యూనివర్సిటీలో ఒక హై క్వాలిఫైడ్ పర్సన్. పల్లా ముద్ద వేలు ముద్ర రాజకీయాలు కాదు. ఈరోజు మీరు అంటున్నారు అసెంబ్లీలో పార్లమెంట్లో గర్జిస్తున్నారు రజనీ గారని, మరి నందిగాం సురేష్ లాంటి వారిని పార్లమెంట్లో కూర్చోబేస్తే బెబ్బెబ్బే నన్నన్న, అటు హిందీ మాట్లాడదామా కష్టమేమో, ఇటు ఇంగ్లీష్ మాట్లాడదామా గ్రామర్ మిస్టేక్ ఉంటుందేమో, వీటి మధ్యలో అసలు మాట్లాడడమే నాకు ఎందుకు వచ్చిన గోళ అంటూ బ్రో సినిమా కలెక్షన్ అప్పుడు అంబట్ రాంబాబు గారిని వేసుకొని ఢిల్లీలో నాకు ఒకసారి చూశానండి ఫ్లైట్లో. ఏంటో అందరూ ఒకేసారి కనపడ్డారు, ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నారంటే తెల్లారి టీవీలో వచ్చింది బ్రో సినిమా కలెక్షన్స్ ఎంత వచ్చినాయో తెలుసా? దీనికి ఎంపీకేం సంబంధం? అటు చూస్తే ఏటో విజయసాయిరెడ్డి ముద్దాయి, ఇటు చూస్తే పాపం బాస్రాని పాపం మా నందిగం సురేష్ అన్న, మధ్యలో చూస్తే ఈ బ్రో సినిమా కలెక్షన్స్ గురించి వచ్చాడు. నీటిపారుదలలో డబ్బులు ఎందుకు ఇవ్వరండి? మా పరిస్థితి ఏంటండి? కాపర్ డ్యామ్ ఏంటండి? డయాఫ్రమ్ వాళ్ళు సిల్ ఎందుకు అడిందండి? ఇది మాట్లాడరు. సో ఇటువంటి వాళ్ళని కూర్చోబెడితే సినిమా టికెట్లు తగ్గించారండి బాబాయ్ విజయసాయిరెడ్డి గారు. ఆయన పార్లమెంట్ లో నోరు తెరిచి మాట్లాడింది ఇది ఒక్కటేనండి, అది కూడా నేను సినిమాటోగ్రఫీ కదా దానికోసం మాట్లాడాల్సి వచ్చింది అంటూ టికెట్లు రేట్లు తగ్గించారు. సినీ పరిశ్రమ మీద ఆధారపడిన ఎంతో మంది జీవితాలని పక్కన పెట్టేసిన తరుణాలు మనం చూసాం. సో పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందన్నట్టుగా 5 సంవత్సరాల పరిపాలన 30 సంవత్సరాలు వెనక్కేశారు. ఖజానా శ్వేతపత్రం, ఒక్కొక్క మినిస్ట్రీ శ్వేతపత్రం రేపు రిలీజ్ చేస్తుందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి ఆ బెనర్జీ అన్న వ్యక్తి గతంలో తృణమూల్ కాంగ్రెస్ రజనీ గారు, మనం కళ్యాణ్ బెనర్జీ గారు కానివ్వండి వారి ప్రొఫెషన్ కానివ్వండి అత్యంత విలువిస్తున్నాం, కానీ తెలిసి తెలవక సమాచారం లేక విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడినందుకే మనం మాట్లాడుతున్నాం తప్ప వేరే విధంగా కాదు. హవెవర్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని చర్చ కొనసాగిద్దాం. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్ సంరంభించే టాక్ స్టోరీకి స్వాగతం, తిరిగి స్వాగతం. మనం నిన్న పార్లమెంటులో అవాకులు చవాకులు అంటే నేను పార్లమెంటు సభ్యుని కించపరచట్లేదు, పార్లమెంట్ అంటే అత్యంత గౌరవం కూడా ఉంది, కానీ పార్లమెంట్లో లేని సభ్యుడి గురించి స్పీకర్ గారి పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. కాబట్టి నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసినందుకే మనం మాట్లాడుతున్నాం, తీసినా తప్పు లేదు. కానీ ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న వారి ఇంట్లో వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం లేదు. హెరిటేజ్ ఫుడ్స్ ఈరోజుది కాదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి అయితే ఉంది నాకు తెలిసి. అలాంటిది షేర్ వాల్యూ పెరగొచ్చు తగ్గొచ్చు, వారి బిజినెస్ పెరగొచ్చు తగ్గొచ్చు, వారు చేస్తున్న పాల వ్యాపారం మరింత నమ్మకం కలిగి ప్రజలు కొనుక్కోవచ్చు, వారి ఇష్టం అది. ఎవరికి ప్రమోట్ చేయాలో వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ తెలిసి తెలవక అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే తెలిసే మాట్లాడారు ఆయన. కేవలం వైసీపీని ఆనందపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఆ సూట్ కేసుల కంపెనీ ప్రతినిధులతో మరి ఉన్నారో ఏమో తెలియదు, కానీ అలా మాట్లాడనిచ్చారని చెప్పి కలకట్టాకు ఫోన్ చేస్తే ఓ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పారు నాకు. నిజంగా ఇలా కూడా చేయొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఏం చేస్తున్నారు? విజయసాయిరెడ్డి గారు ఎక్కడున్నారు? ప్రజలంతా ఓడించినాక ఏమైనా పశ్చాత్తాపం పొందుతున్నారా? తప్పులేమన్నా ఎంచుకుంటున్నారా? ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటున్నారా? పార్టీని మళ్ళీ ప్రక్షాళన చేస్తున్నారా అనుకున్న అందరూ కూడా చేయట్లేదు. వారు అటువంటి మనుషులు కాదండి, ఇటువంటి మనుషులు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సార్. ఇది బఫూన్ బెనర్జీ, ఇది కళ్యాణ్ బెనర్జీ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నమాట. అది యాక్చువల్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు పశ్చిమ బెంగాల్ పరువు తీశారు. మనకు తెలిసి వెస్ట్ బెంగాల్లో మనకి సోమనాథ్ చటర్జీ, జ్యోతిర్మయి బసు వాళ్ళు బెస్ట్ పార్లమెంటేరియన్లుగా నీకు వెస్ట్ బెంగాల్ పరువు. అసలు ఇవాళ ఈ బఫూన్ బెనర్జీ కామెంట్స్, చంద్రబాబుని ఆయన మాట్లాడిన మాటలు, నీలాంటి వాళ్ళని 150 మందిని ఆయన లోక్సభకు పంపారు. ఆయన హిస్టరీ అలాంటిది, ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది అన్నమాట. నువ్వు ఫస్ట్ టైం
లోక్సభలో అడుగు పెట్టక ముందే ఆయన 9 సార్లు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అతను అసలు పోలిక పోల్చటం కానీ, అప్పుడు అజిత్ పవార్కి చంద్రబాబుకి పోలిక, ప్రఫుల్ పటేల్కి చంద్రబాబుకి పోలిక, ఏ విధంగా మాట్లాడాడు ఆయన. అప్పుడు టీఎంసీ ఎంపీగా మాట్లాడినట్టుగా లేడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మాట్లాడినట్టుగా ఉంది. ఆ స్క్రిప్ట్ కూడా మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి పంపిన స్క్రిప్టే తప్ప, వివాదాస్పద ఎంపీగా కళ్యాణ్ బెనర్జీ మనం చూసాం ఆయన హిస్టరీ ఏంటి, రామ భక్తుల్ని హేత్రాస్ రేపిస్టులతో పోల్చాడు. అసలు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు ఇతని మీద కేసులు పెట్టారు అప్పుడు పెద్ద ఎత్తున. ఏ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలతో ఇతను వచ్చాడో మనం ఒకసారి కళ్యాణ్ బెనర్జీ హిస్టరీ చూస్తే, ఉపరాష్ట్రపతిని బాడీ షేమ్ చేశారు. ఏది ఉపరాష్ట్రపతి ధన్కడ్ని అతను బాడీ షేమ్ చేస్తే రాహుల్ గాంధీ వీడియో తీస్తాడు. ఇలాంటి వాళ్ళని లోక్సభలో చూడాల్సి రావటం నిజంగా ట్రాజెడీ అన్నమాట. అసలు నిన్నటి సందర్భం ఏంటి, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ప్రసంగంలో ఇతను మాట్లాడాలా? మాట్లాడాల్సింది టీఎంసీ తరఫున మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డి వాయిస్ నువ్వు వినిపించడం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎవరు లేరా? చక్కటి సమాధానం చెప్పింది మీరు, శబరికి కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బైరెడ్డి శబరి ఏమంది, హీఈస్ నాట్ ఏ క్రచ్, హీఈస్ ఏ స్వర్డ్, కత్తి అందనమాట. తెలుగుదేశం పార్టీ అది ఊత కర్ర కాదు, అదొక ఖడ్గం అందనమాట. ఇలాంటి ఎంపీలను సభకు పంపినందుకు ముందు చంద్రబాబు గారిని మనం అభినందించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు ఎలాంటి వ్యక్తో కళ్యాణ్ బెనర్జీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. మన పట్టాభి గారు అన్నారు ఏంటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ రైస్ మాఫియా డాన్, మరి కాకినాడ పోర్ట్ నుంచి కోల్కతా పోర్టుకి ఎంత పోయింది రైస్, ఇవన్నీ కూడా రేపొద్దున నాదేళ్ల మనోహర్ ఎంక్వైరీలో బయటకు వస్తాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 డేస్ బ్యాక్ చేసిన కామెంట్స్, కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో చంద్రబాబు గురించి మాట్లాడటం, వీటి మధ్య ఏదో లింక్ కనపడతాను. పవన్ కళ్యాణ్ మాటలు రెడ్ శాండల్ స్మగ్లర్స్ గురించి, పెద్దిరెడ్డి గురించి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురించి అతను మాట్లాడితే ఇతను భుజాలు ఎందుకు దొడుకున్నాడు? ఆంధ్రప్రదేశ్లో చెక్ పోస్టులను కామెంట్ చేశాడు ఎవరు, పవన్ కళ్యాణ్. ఇక్కడ చెక్ పోస్టులు ఎత్తిపారేశారు, పెద్దిరెడ్డి రెడ్ శాండల్ మరి ఆయన పేరు చెప్పగానే ఎత్తేశారు, కానీ బహుశా నేపాల్లో చెక్ పోస్టులు ఎత్తలేదు. వయకలకట్ట పెద్దిరెడ్డికి తెలియదు అక్కడ ఎవరో వీళ్ళ పేర్లు కాబట్టి. అంటే రెడ్ శాండల్ ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ నుంచో, కాకినాడ పోర్ట్ నుంచో, ఇక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ కోల్కతా చేరాయా, కోల్కతా నుంచి బోర్డర్ 100 కిలోమీటర్స్ ఏది నేపాల్ బోర్డర్ దాటించడంలో కళ్యాణ్ బెనర్జీ పాత్ర ఏమైనా ఉందా? రెడ్ శాండల్ స్మగ్లర్స్కి కళ్యాణ్ బెనర్జీకి సంబంధాలు ఏంటి? ఇప్పుడు బ్రీఫ్ కేసులకి కళ్యాణ్ బెనర్జీకి ఏం సంబంధాలు ఉన్నాయి అంటే, ఇందులో ఒకటి శ్రీనివాస్ గారు ఇంకొక విషయం, అసలు యాక్చువల్గా కళ్యాణ్ బెనర్జీ గారికి కానివ్వండి, పార్లమెంట్ సభ్యులకు కానివ్వండి, చదువుకున్న ప్రతి ఒక్కరికి, పొలిటిక్స్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, 2003లో అప్పుల్లో ఉన్న కుటుంబం ఇప్పుడు 1000 కోట్లు ఎలా సంపాదించింది, రాజశేఖర రెడ్డి గారి ఉత్తరం అలాగే ఉంది, ఇంకా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం, ఇవన్నీ తెలిసి ఇన్ని కేసులు నా మీద ఉన్నాయని అఫిడవిట్లో ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి? ఆ లింక్ ఏంటి అసలు ఇది? అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంతో కళ్యాణ్ బెనర్జీకి సంబంధాలేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాయిస్ అతను వినిపించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ బ్రీఫ్ కేస్ కంపెనీలు మీరు అన్నది ఏది, కోల్కతా బేస్డ్గా జగన్మోహన్ రెడ్డి ఆ సిబిఐ కేసుల్లో 22 బ్రీఫ్ కేస్ కంపెనీలు కోల్కతా అడ్రస్తో అప్పుడు ఉన్నటువంటి వాటి వెనుక ఇతని పాత్ర ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కళ్యాణ్ బెనర్జీ లింక్స్ ఎస్టాబ్లిష్ కావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. యాక్చువల్గా ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ మొత్తం కేసులు పెట్టాలి, ప్రతి పోలీస్ స్టేషన్లో కళ్యాణ్ బెనర్జీ పైన కేసులు పెట్టి ఉండాల్సిందనమాట. అతను గతంలో సీతా సాధ్విని కూడా ఇదే ఈ విధంగా మాట్లాడాడు, ఏది ఆ హేత్రాస్ ఆ రేప్కు గురైనటువంటి ఆ బాధితురాలతో ఆమెను పోర్చలే పరిస్థితి. ఎంత కాంట్రవర్షియల్ కామెంట్స్ అంటే, కళ్యాణ్ బెనర్జీ ఇంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినాన్ని మనం ఇంతవరకు చూడలేదన్నమాట. ఇతన్ని టీఎంసీ ఎందుకు ఎంటర్టైన్ చేస్తుందో మమతా బెనర్జీ గారికే తెలియాలి. రైట్, ఎస్ పట్టాభి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు శపథం చేశారు, ఎవరు అవినీతికి పాల్పడ్డా, ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూల్చేయాల్సిందే, తప్పేమి లేదు సార్, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సార్.
ఇసుక మాఫియా కానీ మద్యం మాఫియా కానీ బియ్యం మాఫియా, ఇది మేము గత 4 సంవత్సరాల నుంచి గ్రహించలేదు సార్. రేషన్ బియ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచుకోవచ్చా? దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ముద్రడి పద్మనాభరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఇంత దోచేశారా? అసలు ముద్రడి పద్మనాభరెడ్డి గారు వారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, ప్రజారాజ్యం పార్టీని, ఇప్పుడు జనసేన పార్టీని ఓడగొట్టాలని ఎందుకు కంకణం కట్టుకున్నారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది సార్. దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయ మాజీ ఎంపీ వంగ గీత గారిని పక్కన పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ల తర్వాత అక్షరాలతో పోల్చి ఎంత హింసించారో, ఎంత కించపరిచారో అదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు గెలిచి 100% ఒక రికార్డు సృష్టించారండి, ఒక రికార్డు సృష్టించారు. అలాగే అవినీతి పరులకు శిక్షలు వేయించి కూడా వారు అదే రికార్డు కొనసాగించాలని కోరుకుందాం సార్. సాంబశివరావు సార్, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని గతంలో ఎవరు ఎన్ని రకాలుగా ఆయన పట్ల కొంత అనుచితంగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా అవమానపరిచినా, నేడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రదర్శిస్తున్నటువంటి పనితీరును చూసిన తర్వాత ఎవరైనా సరే గతంలో వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా మార్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే అంత నిజాయితీగా, అంటే చంద్రబాబు నాయుడు గారికి సరిజోడి పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆయన చాలా హుందాగా, చాలా గౌరవప్రదంగా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ, అటవీ శాఖ, మంత్రిత్వ శాఖలకి ఆయన నేతృత్వం వహిస్తూ ఆయన చేస్తున్నటువంటి రివ్యూలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రజలతో మమేకం అవుతున్నటువంటి తీరు, ఇవన్నీ చూస్తే నిజంగా కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పేరు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ ఇంకా మరికొద్ది కాలాలు ఇదే రకంగా ఉండాలని చెప్పి కూడా ప్రజలు ఇప్పటికే అనుకుంటూ ఉన్నారు. రెండోది సాంబశివరావు, ఈ రేషన్ బియ్యం మాఫియా గురించి మేము గత 2-3 సంవత్సరాలుగానే విత్ ఎవిడెన్సెస్ మేము అనేక సందర్భాల్లో మీడియా ద్వారా బయటపెట్టాం. ఎన్నెన్ని వేల టన్నులు మాయమైపోతా ఉన్నాయి, ఎంతెంత వీళ్ళు ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఆ రోజున బాగా గుర్తు సాంబశివరావు, నేను, మన చిన్నరాజప్ప గారు, అక్కడ కాకినాడలో ఉన్నటువంటి మా కొండబాబు గారు, మేమందరం కూడా ఆ రోజున పోర్టులకు కూడా వెళ్ళాం. తనిఖీలు ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళినట్టు మేము కూడా ఆ రోజున కాకినాడ పోర్టుకు వెళ్ళాం. ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా ధైర్యం చేసి వెళ్ళాం. వెళ్ళి ఆ రోజున ఆకస్మికంగా అక్కడ తనిఖీలు చేసే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకోవటం, మా పైన తిరిగి కేసులు పెట్టడం, మాకు నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇవాళ ద్వారంపూడి కుటుంబం వాళ్ళు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేది వాళ్ళ సోదరుడే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తండ్రి, మొత్తం ఈ ద్వారంపూడి ఫ్యామిలీ మొత్తం కూడా కబ్జా చేసేసింది ఆ వ్యవహారాన్ని అంతా. తాడేపల్లి కొంపకి ప్రతి నెల వాళ్ళు పంపించాల్సిన వాటాలు పంపించేయటం, మింగేయటం, పేదవాడి రేషన్ బియ్యాన్ని కూడా పందికొక్కుల్లా మింగారు సాంబశివరావు. నిజంగా వాళ్ళు ఉసిరే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి తేలింది. రెండో సాంబశివరావు, ఈ కళ్యాణ్ బెనర్జీ ఎవరైతే ఉన్నాడో ఇతను చేస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు, హెరిటేజ్ పైన అకారణంగా పార్లమెంట్లో ఏవైతే ఆరోపణలు చేశాడో దానికి సంబంధించి కూడా మనం వాస్తవాలు గమనించినట్లయితే ఆయన అంటున్నది ఏంటి, జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అమాంతంగా హెరిటేజ్ షేర్ పెరిగిపోయింది, దానివల్ల ఎన్నో కొన్ని 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి మేలు జరిగిపోయిందని చెప్పి, అదేదో మేమేదో ఇంట్లో కూర్చుని ఏదో మా ల్యాప్టాప్లో నొక్కితే అది పైకి వెళ్ళిపోద్దా షేర్ ప్రైజు, మేమని ఇక్కడి నుంచి మతలబు చేస్తే అసలు జరిగింది ఏంటి, ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో తిరిగి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మళ్ళీ తిరిగి ఎన్నికయ్యారో సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్కే సెన్సెక్స్ అమాంతం పెరిగిపోయింది సాంబశివరావు. జూన్ 4 72,000 ఉన్నటువంటి సెన్సెక్స్ ఇవాళ ఆల్మోస్ట్ 80,000 టచ్ అవుతా ఉంది. ఇవాళ ట్రేడింగ్ ఇట్ ఎండెడ్ అట్ 79,986, రికార్డ్ అండి, ఇప్పటి వరకు ఇండియా రికార్డ్ ఇది. కాబట్టి మొత్తం సెన్సెక్స్ అనేక షేర్లు పెరుగుతున్నప్పుడు సాధారణంగానే హెరిటేజ్ షేర్ కూడా పెరుగుతుంది. దానిలో ఇవాళ ప్రత్యేకించి హెరిటేజ్ షేర్ పెరిగేదే ఉంది. హెరిటేజ్ షేర్ విషయంగా కూడా చూస్తే సాంబశివరావు, అప్స్ అండ్ డౌన్స్, జూన్ 4 455 రూపాయలు ఉందండి హెరిటేజ్ షేర్, 455, అది పెరిగి 695కి వెళ్ళింది ఒక స్టేజ్లో. కానీ ఇవాళ చూసినట్లయితే మళ్ళీ 559 ఉంది. 695కి వెళ్ళినటువంటి హెరిటేజ్ షేరు 140 రూపాయలు పడిపోయి ఇవాళ 559 ఉంది. మరి కళ్యాణ్ బెనర్జీ గారు ఇస్తారా మాకు ఈ నష్టపోయినటువంటి డబ్బులు, ఇస్తారా చంద్రబాబు నాయుడు గారికి, ఇమ్మనండి, 140 రూపాయలు పడిపోయింది ఆ షేరు, నువ్వు ఇస్తావా డబ్బులు?
దోచుకున్న సొమ్ము ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్లో ఏది పడితే అది మాట్లాడటం, అంటే ఫిగర్ ఫ్యాక్ట్స్ వాస్తవాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? కాబట్టి ఎంతసేపు వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివేయటం, బురద చల్లేయటం. కాబట్టి ఉన్న వాస్తవం ఇది. ఏదైతే ఒక పాజిటివ్ ట్రెండ్ నడిచిందో ఫలితాలు వచ్చిన తర్వాత దానివల్ల కొంత పెరిగింది, మళ్ళీ ఇప్పుడు కొంత మళ్ళీ తగ్గటం కూడా జరిగింది. కాబట్టి దీన్ని ఏదో ఊరికనే రకరకాలుగా తిప్పేటటువంటి ప్రయత్నం. ఇంకొకటి సంవత్సరాలు ఒక చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమరావతి పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సంవత్సరాలు. మొన్న పోలవరం పైన ఏ రకంగా అయితే విడుదల చేశారు, వాళ్ళ అమరావతి పైన వైట్ పేపర్ రిలీజ్ చేశారు. నిజంగా చాలా బాధ కలుగుతోంది సంవత్సరాలు అంటే పోలవరాన్ని ఏ రకంగా అయితే 5 సంవత్సరాల్లో నాశనం చేసి రాష్ట్రానికి తీరని లోటు చేశారో, ఇవాళ అమరావతి విషయంగా కూడా చూసినట్లయితే సంవత్సరాలు 51,687 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ ప్రాజెక్టు, అనేక రకాలుగా అనేక వర్క్స్ ఇవాళ అన్నీ కూడా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చూపించారు. ఇవాళ పూర్తయినటువంటి బిల్డింగులు కానీ ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్తే ఎంత లాభం జరిగేది ఇవన్నీ చెప్తూనే జరిగినటువంటి విధ్వంసం మనం చూసినట్లయితే సంవత్సరాలు మొత్తం పనులన్నీ ఆపేయటమే కాకుండా పెన్షన్లు ఏదైతే అక్కడ ఇవ్వాల్సినటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి పెన్షన్లు ఆపేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ దాదాపు 1200 ఎకరాలకు తీశారు. అంతేకాకుండా సంవత్సరాలు వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి సొమ్ములు కూడా మాకొద్దు, స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టాప్డ్ 1000 crore గ్రాంట్. అసలు వచ్చేటటువంటి సొమ్మునే ఉన్నా ఎవడన్నా వద్దంటాడా సంవత్సరాలు? ఇది సైకోతత్వం కాకపోతే ఏంటండి? అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్కి దే హ్యావ్ కంప్లైంట్ టు వరల్డ్ బ్యాంక్ అండ్ స్టాప్డ్ ఫండింగ్ ఆఫ్ $300 million అండి. అమరావతి రాజధానికి రావాల్సిన 300 మిలియన్ల లోనును ప్రపంచ బ్యాంక్ నుంచి దానిని కూడా వీళ్ళు వద్దని చెప్పి ఆపేశారండి. ఎంత దుర్మార్గం చూడండి సంవత్సరాలు. ఉన్నటువంటి పనులు ఆపేయటమే కాకుండా దాదాపుగా 35,583 కోట్ల రూపాయల పనులు ఆ రోజున జరుగుతున్నటువంటి పనులను ఆపేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ ఆపేసి పూర్తిగా దాన్ని ఒక శ్మశానంలాగా మార్చేసినటువంటి ప్రయత్నం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చాలా స్పష్టంగా చెప్పారండి, అమరావతి ప్రజా రాజధాని, రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల అభివృద్ధికి అమరావతి రాజధాని ఒక గ్రోత్ ఇంజన్. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే అమరావతి లాంటి ఒక గ్రోత్ ఇంజన్ మనకు కావాలి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ ఇంజన్ని వీళ్ళు చంపేసినటువంటి ప్రయత్నం చేశారని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్తే ఎంతో బాధపడ్డారు సంవత్సరాలు. ఏదేమైనా జరిగినటువంటి విధ్వంసాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి ఒక్క నిమిషం సంవత్సరాలు, అమరావతి గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో TV5కి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అమరావతి ఉద్యమానికి ఊపిరి పోసింది TV5. అమరావతిలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని పెట్టి అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళింది TV5. అమరావతి రైతులు చేపట్టినటువంటి పాదయాత్రలో మీరు స్వయంగా పాల్గొన్నారు సంవత్సరాలు. నాకు ఇంకా గుర్తు, మీరు చైర్మన్ బిఆర్ నాయుడు గారు మీరందరూ స్వయంగా పాల్గొని అమరావతి రైతులకు అండగా నిలబడ్డారు, అమరావతి ఉద్యమాన్ని నిలబెట్టారు. ఇవాళ అమరావతి రైతుల విజయం వెనుక TV5 పాత్ర కూడా ఎంతో ఉంది, దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు సంవత్సరాలు. ఆ పాత్ర పోషించినందుకు, భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా, ఆ అమరావతి మహిళా రైతులకు మాత్రం నేనైతే మాత్రం పాదాభివందనం చేసిన తక్కువే సార్. వారు చేసిన కృషి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం ఊరికే పోదు, ప్రజల కోసం ఆయన తపన ఊరికే పోదు, ఆయన కష్టార్జితం ఆయన కన్నీళ్ళకి విలువ ఉంటుంది సార్, విలువ ఉంది కూడా. వచ్చిన బ్రేక్ తర్వాత చర్చ. వెల్కమ్ బ్యాక్. రజనీ గారు, ఇవాళ ప్రభుత్వం చేసే మంచి పనులని, జూలై 1వ తారీఖు పెన్షన్లు జీతాలు ఇచ్చిన వైనాన్ని, మంచి ప్రభుత్వాన్ని చూసి అందరూ ఆనందంతో ఉన్నారు, ఇలాంటి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు ఎందుకు పక్కన పెట్టామని బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 11 సీట్లు ఎలా వచ్చాయో అర్థం కాక ప్రజలు ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ ఒకప్పుడు 1 నిన్న 21వ ర్యాంక్ అండి, 21వ ర్యాంకు. ఎన్నెన్ని మాట్లాడారు, ఎన్నెన్ని మాటలు పడ్డారు, నేను రోజు మాట్లాడుతున్నాను. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు డైవర్ట్ చేయడానికి, ఉచిత ఇసుక విధానాన్ని డైవర్ట్ చేయడానికి, అద్భుతాలని డైవర్ట్ చేయడానికి కళ్యాణ్ బెనర్జీ గారు లాంటి వాళ్ళని వాడుతున్నారు మేడం. అది కాస్త పక్కన పెట్టేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నా, ముఖ్యమంత్రి గారు వెళ్తున్నా, లోకేష్ గారు వెళ్తున్నా, ఎక్కడ చెట్లు కొట్టట్లేదు మేడం.
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆనందంగా ఉందంటే ప్రకృతి, చెట్లు. చెట్లు కొట్టడం లేదు, పరదాలకి గిరాకీ లేదు, ఇనుప సుబ్బలకి గిరాకీ లేదు, పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేది లేదు. ఒక గొప్ప గొప్ప నిర్ణయాలు మేడం ఇవన్నీ కూడా. ఇంకోటి మేడం, పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్లో వెళ్తుంటే ఈ ఒక ఇంటి మీద ఒక చిన్నపిల్లాడు జనసేన జెండా పట్టుకొని ఇలా తిప్పుతూ ఉంటే దూరం నుంచి చూసిన ఆయన కారు దిగి ఆ అబ్బాయిని తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళారు మేడం. ఒక నాయకుడికి ఎంత అనుబంధం ఉండాలో, ఎంత ఆత్మీయత ఉండాలో, ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కన మనం రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలని కానీ, వారి యాక్టివిటీస్ మాట్లాడాలని కానీ, వారిని వేరే విధంగా మాట్లాడాలని మాకేం కోరిక లేదు మేడం. కానీ వారు చేస్తున్న పనులే, పార్లమెంట్లో వారు చేస్తున్న పని మనం విమర్శిస్తున్నాం తప్ప వేరే కాదు సార్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీ బిడ్డల భవిష్యత్ కోసం నా పోరాటం అన్నప్పుడు మనం ముందుకొస్తున్నాం, మరి బిడ్డలకి తెలుస్తుందా అనుకునేటటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక పసిబిడ్డ, నీకు కూడా తెలుసారా జనసేన, ఏం తెలుసు నీకు జనసేన, ఏం పోరాటం చేస్తున్నావు నీకు తెలుసా అంటూ ఈరోజు దగ్గర తీసుకొని ఆ జెండా ఎందుకు తిప్పుతున్నావు, ఏంటి ఆ జెండా, ఏంటి నీ ఎజెండా అంటూ ఈరోజు ఆ బిడ్డని పలకరించిన తీరు నేను పడిన కష్టానికి ఫలితం. పసిబిడ్డలకు తెలుస్తుంది ఈరోజు భవిష్యత్తు, భవిష్యత్తు అనేది ఈరోజు ఆ జెండా ఊపుతున్నోడికి ఆ పసిబిడ్డకు తెలుస్తుంది. సో అది ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అది ఆ బిడ్డ నుంచి రావాలనుకున్నాడు. బిడ్డల భవిష్యత్తుని మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. కూటమిలో అందరం కలవడానికి గల కారణం బిడ్డల, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అంటే నాకైతే బైబిల్లో జీసస్ గారే గుర్తొచ్చారండి. ఈరోజు నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నట్టుగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం మేము ముగ్గురం కలిసి నుంచున్నాం. మీ బిడ్డల భవిష్యత్తు కోసం మేము ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నాం అన్న మాటకి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికి వచ్చినటువంటి రిజల్ట్ అండి. 21 సీట్లు గెలిచినందుకు ఆయన ఆనందంగా ఉన్నప్పటికీ బిడ్డలకు ఏం తెలుసు నేను అనుకుంటే ప్రతి పసిబిడ్డ కూడా, ప్రతి పసిబిడ్డ కూడా ఈరోజు జనసేన అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినిమా హీరో కాదు, ఈ వాజ్ ఎ రియల్ హీరో. ఎట్టి పోరాటం చేశాడు, జగన్ నిన్ను తొక్కేది నేనే అన్నవాడు రెండు చోట్ల ఓడిపోయినాడే, 21 చోట్లే పోటీ చూస్తున్నాడే, ఏంటి నీ ధైర్యం అంటే వెనకాలండే సైన్యం అంటూ ఈరోజు మేమందరం ఎంత కష్టపడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని వదులుకున్నామో, ఎన్ని కేసులు వేయించుకున్నామో కానీ అన్న మాట కోసం కట్టుబడి పనిచేసి ఈరోజు భారీ మెజారిటీ కారణమయ్యామండి. ఈరోజు కళ్యాణ్ బ్యారెన్జీ గారికి లాంటి వారికి స్క్రిప్ట్ రాసిచ్చేవారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్క్రిప్ట్ రాసించేవారికి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం గురించి పార్లమెంట్లో ఏం మాట్లాడాలో అవి మాట్లాడండి, అంతేకాని పక్క రాష్ట్రానికి ఒక కలకత్తాకో ఒక వెస్ట్ బెంగాల్కో సంబంధించిన ఒక వ్యక్తికి హెరిటేజ్లో సెన్సెక్స్ పెరుగుతుంది తగ్గుతుంది అనేంత జాస ఏంటండి? అతను ఏ నియోజకవర్గం వాళ్ళు ఎంపీగా గెలిపించుకున్నారు, వాళ్ళకేం చేశాడు ఈయన ఆలోచించుకోవాలి కదా. పక్క రాష్ట్రానికి సంబంధించి ఒక నేరగాడికి సంబంధించి జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ఆధారాలు లేకుండా చార్జ్షీట్ వేసే దమ్ము లేకుండా ఒక 70 పైచులకు వ్యక్తిని 52 నిర్దాక్షిణ్యంగా జైల్లో వేసిన తరుణం రాష్ట్రం మొత్తం కన్నీటి ప్రాయమై కూటమి మొత్తం కలవడానికి బలమైన పునాది అదే వేయింది. నీ పతనాన్ని నువ్వే తొక్కున్నావు ఈరోజు, నోటి దూల, నీ నోటి దూలే నీ పతనానికి కీలకాద్యం. అదే రకంగా ఆయన జైల్లో వెళ్ళడం, ఆయనకి జైల్లో వేసే కారణం నువ్వు ఎవరు రాసి ఇచ్చారో కానీ నీకు స్క్రిప్ట్ కూటమి కలపడానికి అదే పునాదైంది. ఆయన లోపల ఒక యజ్ఞం చేశాడేమో రాష్ట్రం బాగుపడాలని, మెడిటేషన్ చేసేవారటండి అక్కడ ఉండే జైలర్ చెప్తారు, అమ్మ ఆయన ఏమి పుస్తకాలు చదువుతుండేవాడు మెడిటేషన్ చేసేవాడు, వచ్చిన ప్రతి ఓడికి చెప్తారటండి అడ్వకేట్ గారు వచ్చినా ఎవరు వచ్చినా ఆయన చెప్తారట, బయట ఎక్కడ గలాటాలు జరగకూడదు, ప్రశాంతంగా ఉండండి, గాంధీ తత్వంతో పోరాటం చేయాలి కానీ మన విధ్వంసకాండలు చేయకండి, పార్టీ బ్రాండ్ డిసిప్లిన్ తగ్గకూడదు అంటూ ఆయన పోరాట ఫలితమే ఈరోజు భారీ మెజారిటీ ఒక మంచి విజయాన్ని సాధించి పెట్టారు. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పడ్డ కష్టం, వారి కన్నీళ్లు, జైల్లో ఉన్న విధానం, బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఆ కూటమి మేము కలిసి పోటీ చేస్తాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అన్న రోజునే కూటమి విజయం ఖాయమైపోయింది మేడం. మీరందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. ఎస్ సార్ శ్రీనివాస్ గారు 3 మినిట్స్.
ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కుడి ఎడమ భుజాలుగా ఉన్నారు. వాళ్ళిద్దరికి ఇది ఒక అవకాశం. చంద్రబాబు దగ్గర వాళ్ళిద్దరు మంచిగా ట్రైనింగ్ అయ్యి నాయకత్వ లక్షణాలు పెంచుకునే అద్భుత అవకాశం ఈ ఐదేళ్ళు వచ్చిందనమాట. కళ్యాణ్ బెనర్జీ హెరిటేజ్ గురించి కామెంట్ చేసిన వాటిని మాత్రం అది అతను నిజంగా ఆంధ్రప్రదేశ్ రజనీ గారు చెప్పినప్పుడు నాకు గుర్తుకొస్తాను సార్. అసలు హెరిటేజ్ ఫుడ్స్ గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆయన కడప ఎంపి కాదు కదా. స్క్రిప్ట్ విజయసాయి రెడ్డి అని చెప్పి చెప్తున్న దీంట్లో హెరిటేజ్ అంటే అది 9 రాష్ట్రాల్లో 12 లక్షల రైతుల కష్టం, 15 రాష్ట్రాల్లో నీకు 18 లక్షల వినియోగదారులకు సేవలు అందిస్తున్న సంస్థ. అది ఏడాదికి 4 కోట్ల వార్షిక రాబడి నుంచి ఇవాళ 2,726 కోట్ల రాబడికి ఎదిగింది. అది 30 ఏళ్ల కష్టం, ఇవాళ వచ్చింది కాదు హెరిటేజ్ అనమాట. ప్రతి ఏడాది 2 కోట్లు సిఎస్ఆర్ కింద ఖర్చు పెడుతోంది. 30 ఏళ్లలో 40-50 కోట్లు సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టిన సంస్థ హెరిటేజ్. హెరిటేజ్ మీద తెలిసి మాట్లాడా తెలియక మాట్లాడా ఈ బఫూన్ బెనర్జీ? చంద్రబాబు కాదు అది అవమానం. అతను మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ను అవమానించాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పును అవమానించాడు కళ్యాణ్ బెనర్జీ. ఇప్పటికైనా మమతా బెనర్జీ గనక ఇతనికి కొంచెం కంట్రోల్ చేయకపోతే మమతా బెనర్జీ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి అదృశ్యమే. ఏది ఇవాళ టీఎంసీని పాతరేయటానికే కళ్యాణ్ బెనర్జీ కనపడుతున్నాడు, కానీ అతని వివాదాస్పద వ్యాఖ్యలు మనం చూసాం. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ పరువు తీశాడనమాట. ఇలాంటి వ్యక్తులన మనం లోక్సభకు పంపిందని వాళ్ళు బెంగాల్ ప్రజలు బాధపడాల్సినటువంటి పరిస్థితి. హెరిటేజ్ పైన ఆయన కామెంట్స్ కానీ, తెలుగుదేశం పైన ఆయన కామెంట్స్ కానీ అతను ఒక బఫూన్ని బయటపెట్టాయి. బైరెడ్డి శబరి నిజంగా కత్తిలాగా మాట్లాడింది. ఇలాంటి ఎంపీలను పంపినటువంటి తెలుగుదేశం పార్టీని మాత్రం అభినందించాల. ఎస్, ఇది వాళ్ళ చర్చ. ఎస్ పట్టాభి గారు, డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతిదీ బయటకు తీయండి. ప్రజల సొమ్ము ఎవరు తిన్నా, ఎవరు డైవర్ట్ చేసినా, ప్రజలకు అన్యాయం ఎవరు చేసినా ఎట్టి పరిస్థితి ఉపేక్షించొద్దండి. ఇంత ఘోరంగా తినేశారనిపిస్తోంది. ఇవాళ కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత అవినీతి చేశారో, ఎంత అక్రమాలు చేశారో, 8,000 కోట్లు ప్రజాసొమ్ము దిగమింగారో పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు బయట పెడుతుంటే ఆశ్చర్యం అవుతుంది. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఏదో ఆ శాండిల్, రెడ్ శాండిల్ అది ఇది అంటుంటారు, అదే ఎక్కువ అనుకున్నాం మేము. కానీ చూస్తుంటే ఈయన ఏదో రికార్డ్ బ్రేక్ చేస్తున్నాడు. చూద్దాం ఏం జరగబోతోందో. అలాగే కళ్యాణ్ బెనర్జీ గారు ఇప్పటికైనా సరి చేసుకోండి. మీరు గొప్ప వక్త, గొప్ప అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, కానీ తప్పు మాట్లాడారు సార్, కాస్త సరి చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ కాకుండా నిజనిజాలు తెలుసుకోండి. ఒక్కసారి అమరావతి రండి, ఒక్కసారి హైదరాబాద్ రండి. మీకు డెఫినెట్గా మీ కోలీగ్స్ని అడగండి, మీ సీనియర్ అడ్వకేట్స్ని అడగండి. అమరావతి సీనియర్ అడ్వకేట్స్ కానీ లేదా హైదరాబాద్లో మంచి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారండి, మాజీ జడ్జీలు ఉన్నారండి, గొప్ప గొప్ప న్యాయమూర్తులు మా దగ్గర ఉన్నారు. ఒక్కసారి వారిని అడగండి, ఎవరేంటో తెలుసుద్ది మీకు. వారి వ్యక్తిత్వం తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుండేదని తప్ప, మీరంటే మాకు గౌరవం ఉంది, పార్లమెంట్ సభ్యుడిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం, కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం తప్పు సార్. ఇవాళ చర్చలో పాల్గొన్న మనకి పట్టాభి గారు, మేడం రజనీ గారు, అలాగే శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.